చంద్రబాబు హద్దుమీరి ప్రవర్తిస్తున్నారని ఆయనపై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామని అన్నారు హరీష్ రావు. హైదరాబాద్ లో ఉన్న నాక్ కు చైర్మన్ గా బాబు ఉండటం ఏంటని ప్రశ్నించారు. విమానయాన శాఖ చేతిలో ఉందని, శంషాబాద్ విమానాశ్రయంలో డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు పెట్టేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. రెండు రాష్ట్రాలు సమానమంటున్న టీడీపీ అధినేత తెలంగాణ వారిని అడుగడుగునా అవమానిస్తున్నారని, తెలంగాణ ప్రభుత్వం బాబు ఒంటెత్తు పోకూడదని చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. నాకు రెండు రాష్ట్రాలు సమానమే అని పైకి చెప్తూ, ఈ ఒకవైపేమో తెలంగాణ ప్రజల్ని అవమానపరిచే విధంగా, తెలంగాణ ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ఇగో ఇటువంటి కార్యక్రమాలకు ఆయన పాల్పడతా ఉన్నాడు. మనకు భౌగోళికంగా ఏ ప్రాంతంలో ఉన్నటువంటి సంస్థలపైన ఆ రాష్ట్రానికి హక్కులుంటాయి. కానీ ఈ చిన్న విషయం చంద్రబాబు తెలియదా? నాకు మీరు చైర్మన్ గా ప్రకటించుకున్నారు, మేము రేపు తెలంగాణ వ్యక్తిని ఒక ఆయన టీటీడీ చైర్మన్ చేస్తాం, ఒప్పుకుంటావాను? నాకు హైదరాబాద్ లో ఉన్న నాకు నువ్వు చైర్మన్ నువ్వు వేసుకున్నావు, నీకు నువ్వే. మరి తిరుపతిలో ఉన్న టీటీడీకి మేము చైర్మన్ వేస్తాం, దాన్ని మీరు ఒప్పుకుంటారా?